हेलो एव्रीवन, वेलकम टू माय चैनल। नेनु हैदराबाद लो उन्ना लुम्बिनी पार्क गुरिंची कोनी विषयालु मीतो शेर चेसुकुंटुन्नानु। सो लेट्स गेट स्टार्टेड। सो इदी पार्क की एंट्री अन्नमाट। इदी बयट, सो क्राउड चूसर कदा एला उंदो। అంటే యూజువల్గా చాలా క్రౌడ్ ఉంటుంది, బట్ ఇది కరోనా టైం కాబట్టి లిమిటెడ్గానే ఉన్నారు పబ్లిక్ కూడా. సో ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అయ్యాము. అండ్ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే టికెట్ కౌంటర్కి వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి కాబట్టి. సో ఇది టికెట్ కౌంటర్. పబ్లిక్ ఎక్కడ అసలు ఎక్కువ రష్ అనేదే లేదు. సో మేము టికెట్ తీసుకుంటున్నాము. ఇది సండే, యూజువల్గా అయితే చాలా పబ్లిక్ ఉంటుంది, బట్ చాలా తక్కువే ఉన్నారనుకోవచ్చు. సో మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే మనకు ఒక బ్యూటిఫుల్ సీన్ కనిపిస్తుంది, చూడండి. సో ఇది వాటర్ఫాల్స్ అన్నమాట. లైట్ సెట్టింగ్స్తో మనకి వాటర్ఫాల్స్గా భలే డిజైన్ చేశారు, చాలా అందంగా ఉంది. సో మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. చాలా అట్రాక్టివ్గా ఉంది ఆ వాటర్ఫాల్స్ అనేది. సో అందరూ ఎవరి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుని టైం స్పెండ్ చేయడానికి వచ్చారు లుంబిని పార్క్కి. సో మనం దగ్గరికి వెళ్దాము, ఆ వాటర్ఫాల్స్ దగ్గరికి. చూడండి, ఫ్లో అనేది కిందకుంది మనకి. వాటర్ అనేది అక్కడ స్టోర్ చేసి పిల్లలు ఆడుకోవడానికి వీలుగా పెట్టారు. సో కింద ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. చూడండి, ఆ ఫాల్స్ కిందకు పడుతుంటే చాలా బాగుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, వాటర్ కిట్ సైడ్ అటునుంచి చూస్తుంటే గ్లాసీ లుక్ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దట్. సో ఈ లోపల నుంచి మనకి వే అనేది ఉంటుంది అటు సైడ్ వెళ్ళడానికి. చూడండి వాటర్ ఎంత బాగా పడుతుందో. సో లోపల నుంచి మనం వెళ్ళొచ్చు అటు సైడ్. ఇప్పుడు మేము వెళ్తున్నాము. సో మేము ఇప్పుడు అదర్ సైడ్ ఉన్నాము, చూడండి. సో వి క్రాస్డ్ ఫ్రమ్ దేర్ టు హియర్. ఇంకా పిల్లలైతే ఆడుకుంటూనే ఉన్నారు. మామూలుగా అయితే చాలా ప్లే ఏరియాస్లో చాలా క్రౌడ్ ఉండి పిల్లలతో బాగా ఉండేది, బట్ ఈ టైం కరోనా టైం కాబట్టి లిమిటెడ్ మెంబర్సే ఉన్నారు. మరీ ఇంట్లో ఉండకుండా చాలా బోర్ ఫీల్ అయ్యి ఏదో రిలాక్సేషన్ కోసం వచ్చారు. సో పిల్లలు జంప్ చేస్తూ ఆడుకుంటున్నారు. మళ్ళీ ఎప్పుడు లాక్డౌన్ ఉంటుందో చెప్పలేం, సడన్గా పెడతారు కాబట్టి ఉన్న టైంని కొంచెం రిలాక్సేషన్కి యూటిలైజ్ చేసుకుంటున్నారు. నా పాప కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇదే ఫస్ట్ టైం తనని ఇక్కడికి తీసుకురావడం. సో ఇప్పుడు మేము బోటింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఇది బోటింగ్ ఏరియా. సో బోటింగ్ చేయడానికి మనకి టికెట్ తీసుకోవాలి కాబట్టి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదే టికెట్ కౌంటర్. దీని రేట్స్ వచ్చేసి మనకి మినిమం 50 రూపీస్ నుంచి మ్యాక్సిమం 700 to 800 రూపీస్ ఉంటుంది టికెట్ రేటు. సో బేస్డ్ ఆన్ ద బోట్స్ దీని రేట్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మేము లోపలికి ఎంటర్ అయిపోతున్నాం టికెట్ తీసుకుని. సో బోట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే లైఫ్ జాకెట్స్ వేసుకోవడం. చూడండి, తెలంగాణ టూరిజం వాళ్ళు ఒక బోర్డు కూడా పెట్టారు. మన సేఫ్టీ కోసమే ఇది, బికాజ్ వాటర్ బాడీ మీద మనం వెళ్తున్నాం కాబట్టి ఇట్స్ మస్ట్ టు వేర్ ద లైఫ్ జాకెట్. సో అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకుని కూర్చోవాలి. అండ్ ఇక్కడ మీరు ఈ బోట్ని చూస్తే ఇది డీజే బోట్ అంటున్నారు. దీని టికెట్ 700 ఉంటుంది. దీని విశేషం ఏం లేదు, ఒకటే ఏంటంటే ఎంటర్టైన్ చేయడానికి డాన్సర్స్ ఉంటారు, మనం కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. బట్ మనకు కావాల్సింది బుద్ధ. అక్కడ చూడండి స్టాచ్యూ ఉంది కదా, నౌ వీఆర్ గోయింగ్ దేర్. సో ఈ బుద్ధ గురించి నేను ఒక హిస్టరీ చెప్పాలనుకుంటున్నాను.
వీడియో లాస్ట్ వరకు చూడండి. సో స్కిప్ చేయకుండా చూస్తే మీకు దాని గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. సో మన బోట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. విఆర్ గోయింగ్ నౌ. బోట్ అంతా ఫిల్ చేస్తే కానీ బోట్ స్టార్ట్ చేయరు. ఇది ఎక్కువ మనం బోటింగ్ చేయడానికి నైట్ టైం చూడండి, ఎంత కలర్ఫుల్గా లైటింగ్స్తో చాలా బాగుంటుంది నైట్ టైమ్స్ మాత్రం. ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇక్కడ మనకి ప్రతిదీ, లైక్ చూడడానికి అందంగా కనిపిస్తున్నాయి సీనరీస్ లాగా. మంచి సీన్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందుకనే మనకి హైదరాబాద్లో ఇది చాలా చాలా ఫేమస్ స్పాట్ అయిపోయింది, ఎస్పెషలీ బుద్ధా స్టాట్యూ వల్ల. సో మేము ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మీరు ఫ్లాగ్ చూస్తున్నారు, నేషనల్ ఫ్లాగ్ని కూడా మనకు అక్కడ పెట్టారు చూడండి లైట్స్తో. అదంతా రోడ్ అన్నమాట మనకి. సో వీఆర్ నియరర్ టు ద బుద్ధా స్టాట్యూ నౌ. మనం ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ది బుద్ధా స్టాట్యూ దగ్గర ఉన్నాము. సో ఫ్రంట్ సైడ్ నుంచి మనం సర్కిల్ చేస్తాము ఇప్పుడు. దాన్ని చుట్టూ తిప్పి మనకి చూపిస్తారు, తర్వాత బ్యాక్ సైడ్లో మనకి హాల్ట్ ఇస్తారు. చూడండి, వీఆర్ ఇన్ అదర్ సైడ్ ఆఫ్ దిస్ స్టాట్యూ. ఇంత కలర్ఫుల్గా ప్లాట్ఫామ్ ఉంది లైట్స్తో. రియల్లీ ఇది ఒక కళ్ళకి ఒక మంచి విందు అంటారు చూడండి, ఆ విధంగా ఉంటుంది నైట్ టైంలో మాత్రం. కనుల విందు అంటాం కదా అదన్నమాట. సో వీఆర్ నియర్ టు ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టాట్యూ. ఇక్కడ మనకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తారు, అక్కడ మనం దిగాలి. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. నా పాపకి అన్నీ కొత్త కాబట్టి షీఈస్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. సో వీ ఎంటర్డ్ నౌ. సో దీని విశేషం ఏంటంటే, బుద్ధా స్టాట్యూ అనేది ఒక మోనోలిత్. మోనోలిత్ అంటే ఒకటే సింగిల్ స్టోన్తో చేసిన స్టాట్యూని, దీన్ని ఇంగ్లీష్లో మోనోలిత్ అని అంటారు. సింగిల్ స్టోన్ మీద చెక్కి ఒక శిల్పంగా మార్చారు. సో ఇది కూడా ఒక పెద్ద స్టోనే, అన్నీ చెక్కిన శిల్పాలే దీని మీద. చాలా కష్టమైన వర్క్ చేశారు. సో దీని విశేషం అని చెప్తున్నాను కదా, ఎన్టీ రామారావు గారు 1980స్లో మనకి సీఎంగా ఉన్నప్పుడు దీన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో నిర్మించారనమాట. దీని చరిత్ర ఏంటంటే, ఎన్టీఆర్ గారు ఒకసారి న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి, అలాంటిది మన హైదరాబాద్లో కూడా పెడితే గొప్ప సందర్శన స్థలంగా మంచి పేరు వస్తుందని ఆయన భావించి, ఒక మంచి నీతి సూక్తులతో ప్రజలకు చాలా దగ్గరైన, మన దేశానికే ఒక గొప్ప పేరు తెచ్చిన మానవతావాది అయిన గౌతమ బుద్ధ గారి స్టాట్యూని పెట్టాలని నిర్ణయించుకున్నారన్నమాట. ఆ విధంగా ఎంతోమంది కార్మికులతో దీన్ని 58 అడుగులు 350 టన్నుల బరువుతో 1992లో దీన్ని స్థాపించారు. చరిత్రలో చాలా గొప్ప నిర్మాణంగా హైదరాబాద్లో ఇది నిలిచిందన్నమాట. ఇప్పుడు ఇది హైదరాబాద్కే కాదు, మన భారతదేశానికే ఒక ఖ్యాతిగా వెలిగింది. సో అది దీని యొక్క చరిత్ర. హుస్సేన్ సాగర్ మధ్యలో దీని చరిత్ర చాలా వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయిందన్నమాట. అండ్ ఇక్కడ మనకి చాలామంది ఫొటోస్ దిగాలంటే సడన్గా వెతుక్కునే సిచ్యువేషన్లో లేకుండా మనకి ఇన్స్టెంట్గా ఫోటో తీస్తారు, అండ్ ఆల్సో దాన్ని కడిగి ఇచ్చేస్తారు అప్పటికప్పుడే. సో ఫోటోషూట్స్కి మనకి దొరకలేదు, ఏమీ కరెక్ట్ ఫోటోగ్రాఫర్ లేరు అని మనము ఆలోచించిన అవసరం కూడా లేదు. అండ్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మనకి ఒక స్టోన్ మీద ఎంగ్రేవ్ చేసిన బ్రీఫ్ హిస్టరీ కూడా ఉంది. రీసెంట్గా వాళ్ళు
దీన్ని ఇన్స్టాల్ చేశారు. మనకి విషయం తెలుసుకోవాలంటే ఇక్కడ చదివి తెలుసుకోవచ్చు. అండ్ నౌ దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ బ్లాగ్. సో మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము, మా బోట్ కూడా వచ్చేసింది. అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయిడ్ వెల్. వీఆర్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. అండ్ మీరు విజిట్ చేయాలనుకుంటే నైట్ టైం ఈజ్ ద బెస్ట్ టైం టు విజిట్. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.